సరే, ఇందాక ఆదిత్య మ్యూజిక్ నుంచి మన మాధవరావు గారు వచ్చిన్నారు. ఆయన వచ్చారా? మాధవరావు గారు వెళ్ళిపోయారా? వెళ్ళిపోయారు. ఓకే, థ్యాంక్ యూ అండి. అందరికీ మన ఇక్కడికి వచ్చిన మన మిత్రులకి, అట్లాగే మీడియా మిత్రులందరూ కూడా నా నమస్కారాలు. అట్లాగే ఇక్కడ వేదిక మీద కూర్చున్న నా మిత్రులందరూ కూడా నాకు హృదయపూర్వక నమస్కారం ఇస్తున్నాను అండి. ఇక నేను సినిమా కన్నా కూడా ముందు చెప్పాల్సింది ఏంటంటే, ఏంటంటే నాతో జర్నీ చాలా సంవత్సరాలు. అంటే మా ఏఎస్ రవికుమార్ చౌదరి, అట్లాగే మా సముద్ర గారు, మేము ముగ్గురు బ్యాచెస్ ఉన్నప్పటి నుంచి గుంటూరు నుంచి బాగా ఫ్రెండ్స్ అండి. డైరెక్టర్లు కాకముందు నుంచే మేము ఫ్రెండ్స్గా, మేము ఎంతో ఎన్నెన్నో కళలు కంటూ, ఎన్నో జీవితంలో ఎన్నో ఇది చేసుకుంటూ, ఎంతో పెద్దగా స్థాయికి ఎదగాలని చెప్పేసి ఇండస్ట్రీకి వచ్చాము. అదే స్నేహం ఇప్పటికీ మా ముగ్గురి మధ్య జర్నీ సాగుతూనే ఉంది. థ్యాంక్ యూ భయ్య, సముద్ర భయ్య, థ్యాంక్ యూ. అట్లాగే నెక్స్ట్ ఇంకోటి చెప్పాలంటే మా అన్న, అంటే మా అన్న శివప్రసాద్ అని మా సొంత అన్నయ్య ఉన్నాడు. అట్లాగే మా కజిన్ మా శివ అన్నయ్య, వాళ్ళిద్దరు ఒక ఏజ్ గ్రూప్, వాళ్ళిద్దరు ఫ్రెండ్స్. నేను చాలా చిన్నపిల్ల ఉన్నప్పుడు గుంటూరులో మా ఇంటి దగ్గర ఇల్లు మా శివన్నయ్యది. ఆయన నన్ను చిన్నప్పటి నుంచి కూడా చూస్తూ నాకు ప్రతి విషయంలోనూ నాకు చేదురు వాదుడిగా ఉంటారు. ఆయన ఇంత సింపుల్గా కూర్చున్నారు కదా, ఆయనకి ఇండస్ట్రీలో ఉన్న పలుకుబడి కానీ, ఇండస్ట్రీలో ఉన్న ఇది కానీ అసలు తలుచుకుంటే చాలా హ్యాపీ ఫీల్ అవుతాను నేను. ఎందుకంటే ఆయన ఒక రేంజ్ ఉన్న పర్సన్, ఒకప్పుడు డిస్ట్రిబ్యూటర్గా ఎన్నో సినిమాల్లో మంటలు పుట్టించిన వ్యక్తి గుంటూరు జిల్లాకి. జూనియర్ ఇంటర్ గారి సినిమాల దగ్గర నుంచి, బాలకృష్ణ గారి సినిమాల దగ్గర, ఎన్నో సినిమాలకి ఆయన డిస్ట్రిబ్యూటర్గా ఆయన చేసి ఎన్నో సక్సెస్ సాధించిన వ్యక్తి బెల్లంకొండ శివగారు. అంటే మామూలు వ్యక్తి కాదు, వైవే సోదరు గారు, బెల్లంకొండ శివగారు అందరు కలిసి క్లాస్మేట్స్గా చేసిన వ్యక్తులు మటు వీళ్ళు. వాళ్ళిద్దరు కలిసి జర్నీ చేస్తున్నారు. అట్లాగే ఎన్నో డిస్ట్రిబ్యూటర్స్, ఇప్పుడు ఈ రోజున ఎన్వి ప్రసాద్ గారి దగ్గర నుంచి, అంటే ఒకప్పుడు డిస్ట్రిబ్యూటర్గా ఉన్న ఎన్వి ప్రసాద్ గారు ఇప్పుడు ప్రొడ్యూసర్ అయిపోయారు, అట్లాగే ఎగ్జిబిటర్స్ అయిపోయారు. ఆయన అక్కడి నుంచి పరాస్ జీవన్ గారి దగ్గర నుంచి, ఆర్బి చౌదరి గారి దగ్గర నుంచి ఆయన అందరికీ మంచి ఫ్రెండ్స్. నేను 2004లో నాగేంద్రబాబు అన్నయ్య, మన మెగా బ్రదర్ నాగేంద్రబాబు అన్నయ్య, సుమన్ గారు మా సన్ పెట్టిన 2004లో మాస్టర్ మెన్షన్ సినిమా చేసినప్పుడు దానికి నేషనల్ అవార్డు కొట్టాం. అంటే ఆ సినిమా సేల్ చేసింది, ఆ సినిమా చూపించి ఆ సినిమాని ఆర్బి చౌదరి గారికి, పారా శ్రీనగర్గా ఆ సినిమాని సేల్స్ అమ్మి, ఆ రోజులో 75 లక్షలకి అమ్మి పెట్టిన ఘనత మా అన్నయ్యది, మా బెల్లంకొండ శివ అన్నయ్యది. ఆ సినిమాని అంత మా మంచి అంత బాండింగ్ అనమాట. అట్లాగే ఇక మా రవి మా తమ్ముడు, నాకు తమ్ముడే ఏంటి, ఇద్దరం కలిసి గుంటూరులో ఎంత ఇదిగా ఉండేవాళ్ళం అంటే, అంటే ఇప్పుడు ఎలా ఉన్నామో అప్పటి కూడా అలాగే ఉంటూ అదే స్నేహాన్ని మేము మెయింటైన్ చేసుకుంటూ, మా రవి మా సముద్ర మేము ముగ్గురు కూడా ఇప్పటికీ అలాగే స్నేహం. అది కష్టాల్లో నష్టాల్లో సక్సెస్లు ఉన్నా లేకపోయినా, సూపర్ హిట్లు అయినా కూడా, సూపర్ హిట్లు ఇచ్చినా సరే శివనాగుతో ఫస్ట్లో ఎలా ఉన్నారో అలాగే ఉండేవాళ్ళు. ఇప్పుడు ఎలా ఉన్నాం అప్పటికి ఎలా ఉన్నాం. థ్యాంక్ యూ సముద్ర భయ్య, థ్యాంక్ యూ సార్. అలాగే ఇంకోటి చెప్పాలంటే మా మిత్రులు హరిదాస్ శ్రీనివాస్ గారు, 40 సంవత్సరాలుగా నాకు ఆయన మంచి మిత్రులు చాలా. ఆయన అప్పటికిప్పుడు అదే గ్లామర్ మెయింటైన్ చేస్తూ ఉంటారు, నేను ఆశ్చర్యపోతూ ఉంటాను. అప్పుడు ఎలా ఉన్నారు ఇప్పుడు అలాగే ఉంటారు. కానీ ఆయన గురించి చెప్పాలంటే ఆయన చాలా సింపుల్గా ఉన్నారు, ఆయన చాలా సింపుల్గా ఉన్నారు. ఆయన గురించి గొప్ప చెప్పడం కాదు, ఈరోజు 1000 క్రోర్స్ అధిపోతాయన గుంటూరు జిల్లాలో, 1000 కోట్లకి అధిపోతాయన. అంటే ఆయన మామూలు వ్యక్తి కాదు, ఇది ఎన్నో బిల్డర్గా, కన్స్ట్రక్షన్స్ ఎన్నో మొత్తం అపార్ట్మెంట్లు నాకు తెలిసి 150 నుంచి 200 అపార్ట్మెంట్లు కట్టి ఈరోజు ఎంతో స్థాయికి ఎదిగిన వ్యక్తి. అట్లాగే 2 థియేటర్లు గుంటూరులో మెయింటైన్ చేస్తున్నారు ఆయన, అది రిలీజ్ థియేటర్లు, చాలా అద్భుతమైన థియేటర్లు అవి. జయలక్ష్మి మూవీలు ఉన్న థియేటర్ ఎగ్జిబిటర్, మళ్ళీ కళ అంటే చాలా ఇష్టం ఆయనకి, చాలా అద్భుతమైన మనిషి ఆయన. ఆయన నాకు ఇప్పుడు కాదు 40 సంవత్సరాలకి మంచి మిత్రులు, అదే స్నేహం మా ఇద్దరి మధ్య సార్, మా ఇద్దరి మధ్య కూడా అదే స్నేహం. చాలా ఫ్రెండ్లీగా మేము ఇలాగే ఉంటాం అన్నమాట ఎప్పటి నుంచి ఇప్పుడు కూడాను. థ్యాంక్ యూ సార్, నేను పిల్లల్లో వచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. అట్లాగే మా సాయిరత్నం గారి గురించి చెప్పాలంటే 20
సంవత్సరాలుగా నాకు సాయిరత్న గారు మంచి మిత్రులు. మిత్రులు కనుగొనగా నాకు నిర్మాతగా ప్రొడ్యూసర్గా చాలా అభిమానంగా చూసేవారు. నేను ఒక డైరెక్టర్ని, ఆయన ఒక ప్రొడ్యూసరు, అదే అభిమానిగా. కానీ ఏ రోజు ఆయన నన్ను ఒక డైరెక్టర్ని చూడలేదు, ఒక మిత్రుడిగా చూశారు. అవునా సార్? అప్పటి నుంచి ఇప్పుడు ఒక మిత్రుడిని చూశారు, కానీ ఆయన నిర్మాతగా నేను చూశాను. బట్ ఎందుకంటే ఆయన మిత్రుడు నేను చెప్పకూడదు, ఎందుకంటే నేను డైరెక్టర్ని కాబట్టి. ఆయన ఎప్పుడైనా ఎప్పటికైనా ఇప్పటికైనా ఎప్పటికైనా ప్రముఖ నిర్మాతే, కానీ ఆయన మాత్రం నన్ను మిత్రుడిగా ఇచ్చేశారు. థ్యాంక్ యూ సార్, సాయిరత్న గారు తెలంగాణలో ఇచ్చినందుకు చాలా థ్యాంక్ యూ సో మచ్ అండి. అది అట్లాగే నెక్స్ట్ ఇంకొక విషయం చెప్పాలంటే ఇక సినిమా గురించి అండి. ఒక చిన్న ఒక్క నిమిషం తగ్గండి ఈ సినిమా గురించి. నటరత్నాలు ఈ సినిమా నేను ఒక టైటిల్ పెట్టుకొని ఇప్పటి నుంచో ఈ సినిమా నేను ఒక సినిమా ఇండస్ట్రీ మీద ఒక సినిమా చేయాలని, అది న్యాచురల్గా ఉండాలి, అది ఒక ఏదంటే డ్రామాటిక్గా ఉండకూడదు, చాలా న్యాచురల్గా ఉండాలని చెప్పేసి ఒక కథను తయారు చేసుకుని దానికి మంచి డైలాగ్స్ తయారు చేసుకొని అంటే నేను చూశాను చాలామందిని, కొత్తగా వచ్చే కుర్రాళ్ళని చాలామంది చూశాను. కొత్తగా చాలామంది కుర్రాళ్ళు వస్తూ ఉంటారు, అట్లాగే అమ్మాయిలు వస్తూ ఉంటారు, వాళ్ళ ఆలోచనలు ఎలా నా స్పీడ్ అలా వెళ్ళిపోతూ ఉంటాయి అన్నమాట. ఇప్పుడు వచ్చే కుర్రాళ్ళు చూస్తే ఇంకా షాక్ అనమాట మేము. అంటే అట్లాంటి ఆలోచన విధానం ఎలా ఉంటుంది వాళ్ళకి, సినిమా ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత వాళ్ళు ఎలాంటి ప్రయత్నాలు జరుగుతున్నారో, ఆ ప్రయత్నాల్లో వాళ్ళు ఎలా సఫలం అవుతున్నారు, ఎలా విఫలం అవుతున్నారు, ఆ ప్రయత్నాలు కరెక్ట్గా ఉందా లేదా, తర్వాత వాళ్ళు ఎన్నుకున్న దారి ఎలా ఉంటుందనే దాని మీద ఈ నటరత్నాలు అనే సినిమా చేశాను. దాంట్లో ఏంటంటే మన ఇప్పుడు కామెడీ కింగ్స్ అయిన సుదర్శన్ రెడ్డి గారు, అట్లే పాగుబూతి రమేష్ గారు, రంగస్థల మహేష్ గారు వీళ్ళు, అట్లాగే ఒక కొత్త కురాడు మనకి టీవీ అయిన ఒక కొత్త కురాడు ఈ సినిమాలో యాక్ట్ చేశారు. దీనికి నిర్మాతలుగా డాక్టర్ దివ్య, అట్లాగే మా చంటి ఎల్లమట్టి గారు నిర్మాత చేశారు. సహ నిర్మాతలుగా మరి సుబ్బారావు చౌదరి గారు అని ఒక పర్సన్, అట్లాగే అనందాసు శ్రీమణికంట గారు వాళ్ళు సహ నిర్మాతలుగా వ్యవహరించారండి. ఈ సినిమా ఇది కంప్లీట్ అయిపోయింది, సెన్సార్ కూడా అయిపోయింది. ఇప్పుడు టీజరు అండ్ ట్రైలరు రెండు మీరు లాంచ్ చేయటం జరిగింది. దీన్ని ప్రమోట్ చేసుకుంటూ సినిమా రిలీజ్ అయ్యే వరకు దీన్ని ప్రమోట్ చేసుకుంటూ వెళ్ళిపోదామని నేను ప్లాన్ చేసుకుంటున్నాను. ఇంకొక విషయం చెప్పాలంటే అంటే మా మిత్రులు మా చంటి గారండి, ఈయన మార్నింగ్ 4 గంటలకి ఈయన నిద్ర లేచేస్తున్నారు. ఈయన ఉండి ఇక్కడ కాదండి, గుంటూరులోనే ఉంటారు, 4 గంటలకి నిద్ర లేస్తారు. ఈయన నేను కలిసి ప్రతిరోజు మా సినిమా గురించి మేము మాట్లాడుకుంటూ నన్ను చేసే ఎంకరేజింగ్ అని ఆయన ఇచ్చే నాకు ఎనర్జీ చాలా గొప్పగా ఉంది. నిజంగా మంచి నిర్మాత, ఇలాంటి నిర్మాతలు ఇండస్ట్రీలో ఉండాలి, నిలబడాలి, నిలబడితే ఇండస్ట్రీ చాలా బాగుంటుందని మనసుపూర్వకంగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇక మీకు చెప్పాలంటే మా సన్, మా బాబండి డాక్టర్ సుప్రీం, చిన్నప్పటి నుంచి లిటిల్ బుద్ధ అనే సినిమా చేశాడు చిన్నప్పుడు. అది 3 నంది అవార్డులు వచ్చాయి ఆ సినిమాకి, లిటిల్ బుద్ధకి. చాలా అద్భుతమైన సినిమా, దాన్ని దళైలమ్మ గారు అప్పట్లో అప్రిషియేట్ చేశారు. తర్వాత మాస్టర్ మైండ్స్ సినిమాలో నాగేంద్రరావు గారు సుమన్ గారితో కలిసి చిన్నప్పుడు యాక్ట్ చేశాడు, దానికి నేషనల్ అవార్డు కూడా అప్పట్లో వచ్చింది. అట్లాగే వనకన్య వండలు ఆర్తి అగర్వాల్ మా బాబుని పెట్టి ఒక సినిమా మేము చేసాము. అది ఆ రోజుల్లోనే మీరన్నట్టుగా పాయింట్ తెలుగు తమిళ్ హిందీ 3 లాంగ్వేజ్లకి అప్పట్లో రిలీజ్ చేసి మంచి బిజినెస్ కూడా అయింది. ఆ తర్వాత ఏంటంటే ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత ఫారెన్ వెళ్ళిపోయి ఎంబీబీఎస్ చేసుకొని వచ్చాడు. అయితే ప్రాక్టికల్గా ఉంటాడండి, సినిమాలు అంటే ప్రాక్టికల్గా ఉంటాడు. ఏ రోజు నన్ను హీరోగా చేయి నన్ను చేయని అడగలేదు, నేను చేస్తా అన్నా కూడా నన్ను హీరోగా చేయొద్దు, ఫస్ట్ నువ్వు మంచి సినిమాలు చేసి ఎదుగుడేడి, నువ్వు సక్సెస్ కొట్టాలి అండి. దాంట్లో నేను నాకు ఎప్పుడన్నా కావాలనుకుంటే ఒక క్యారెక్టర్ తెప్పిస్తే నన్ను హీరోగా ఎప్పుడు ఆలోచించొద్దని చెప్పేసి మాట్లాడే మనిషి, అంటే విమానం మీద వెళ్ళినా కూడా నేల మీద నడవాలనుకునే ఆలోచించే వ్యక్తి మా సన్ అనమాట. థ్యాంక్ యూ నాన్న, నీకు థ్యాంక్ యూ సో మచ్ నాన్న. కాబట్టి ఇంత ఈ సినిమా డెఫినెట్గా ఏంటంటే మేము మళ్ళీ మేము ఈ నటరత్నాలని మేము వదలమండి. సినిమా రిలీజ్ అయ్యే వరకు, ఈ సినిమా రిలీజ్ అయ్యే వరకు ప్రమోషన్లు చేస్తూనే ఉంటాం. ఇప్పుడు కావాల్సింది సినిమాలకి ప్రమోషన్స్. అయితే సినిమా నేను మనసు పెట్టి
నిజంగానే నా బ్రెయిన్ తో మనసు పెట్టి ప్రాణంగా ఈ సినిమా తీశాను. నాకు సినిమా అంటే ఇష్టం, సినిమాలే నాకు ప్రాణం, సినిమాలే ఊపిరి, సినిమాలను బతుకుతాను, సినిమాల కోసం వచ్చాను, సినిమా ఫీల్డ్ అని చనిపోతాను నేను. అది నాకు సినిమాలే నాకు కావాలి, నాకు ఆ సినిమాలు లేకపోతే నేను ఉండలేను కూడా, బతకలేను కూడా. ఎందుకంటే లాస్ట్ 6 రోజులు కూడా మా బాబు చూపాడు. నా వైఫ్ అమెరికాలో ఉంటారు, అక్కడ జాబ్ చేస్తూ ఉంటారు. నన్ను రమ్మన్నా కూడా నేను వెళ్ళనండి, అమెరికా వెళ్ళను, అక్కడికి వెళ్తే చక్కగా హ్యాపీగా సుఖపడచ్చు నేను నా సన్. మా బాబు కూడా అమెరికాలో అవకాశాలు ఉన్నా కూడా డాక్టర్గా వెళ్ళలేదు, వెళ్ళకుండా ఇక్కడే ఉన్నాడు. ఎందుకంటే నా కోసం, నన్ను సపోర్ట్ చేయడం కోసం. డాడీ ఒక్కడే ఉన్నాడు, డాడీకి నేను సపోర్ట్ చేయాలని. దానికి థ్యాంక్ యూ నాన్న. అట్లా ఇలాంటి సపోర్టు నాకు నిజంగా చెప్పాలంటే నా తమ్ముడు లాంటి వ్యక్తి ఆయన చంటి గారు కూడా, మా అబ్బాయితో కూడా సమానంగా నన్ను సపోర్ట్ చేస్తున్నాను మీకు. ఆయన కూడా నేను మనస్ఫూర్తిగా నేను కృతజ్ఞత తెలుపుకుంటున్నాను. థ్యాంక్ యూ చంటి గారు, నాకు థ్యాంక్ యూ సో మచ్ అండి. అయితే ఈ సినిమాని డిఫరెంట్గా మంచి సినిమా చేసుకోవాలని చేసాము. దాన్ని హిట్ కొట్టాలి, ఆడియన్స్లో మంచి వ్యూ రావాలి. అంటే ఒకటండి, ఎంతో హిట్ కొట్టేసి అబ్బో ఎంతో సైకిల్లో ఎంతో డబ్బులు సంపాదించ కాదండి, అది కాదు ఇంపార్టెంట్. సినిమా అంటే ప్రాణంగా తీసి దాన్ని ప్రజలకు నచ్చే విధంగా ఈ సినిమా చేయాలనే ఉద్దేశంతోనే ఈ సినిమా నేను ప్రాణం పెట్టి చేశాను. దాంట్లో ఒక డైరెక్టర్గా ఒక క్యారెక్టర్ అంటే త్రూ అవుట్ క్యారెక్టరు, అసలు న్యాచురల్గా మా రవి గారు బయట ఎలా ఆయన మొత్తం ఆయన బిహేవియర్ ఎలా ఉంటుందో, షూటింగ్లో ఎలా ఉంటుందో, ఆయన సినిమాలో షూటింగ్లో ఎలా ఉంటుందో, యజ్ఞ సినిమాలో కానీ పిల్లలు వీలైన జీవితంలో కానీ ఆయన బిహేవియర్ ఎలా ఉండేదో, అలాంటి బిహేవియర్తోనే దీంట్లో టోటల్గా ఈ సినిమా ఒక క్యారెక్టరైజేషన్ చేసాడు. అద్భుతంగా పోయిందండి, చాలా గొప్పగా ఈ క్యారెక్టర్ పోయింది. ఒక విధంగా సినిమాకి సినిమాని కొద్ది 100లో 50% మా రవి లాక్కొచ్చి చేయండి సినిమాని, చాలా అద్భుతమైన. అదొక నెక్స్ట్ చెప్పాలంటే సూర్యకిరణ్ గారండి, సూర్యకిరణ్ గారి క్యారెక్టర్ కూడా చాలా అద్భుతంగా చేశారు. సత్యం సినిమా డైరెక్టర్, ఆయన కూడా చాలా అద్భుతమైన క్యారెక్టర్ చేసి కామెడీ విపరీతంగా పండించేశారు ఆయన. ఇది దీనినంటే ఒక మర్డర్ మిస్టరీ మీద క్రైమ్ కామెడీని చేసుకుంటూ సినిమా ఇండస్ట్రీ యొక్క కష్టాలను తెలియజేస్తూ దాంట్లో క్రైమ్ కామెడీ మిక్స్ చేసి చేసిన సినిమాని ఒక కొత్తగా ఉంటుంది, కొత్త జోనల్లో కొత్త రకంగా ప్రజెంటేషన్ చేసుకుంటూ ఈ సినిమాని చాలా బాగా తీసాము మేము. దాన్ని సహకరించిన మా నిర్మాతలు మరి డాక్టర్ దివ్య గారు కానీ, ఎలమటి చంద్ర గారు కానీ, అట్నే మరి ఒంగోలు సుబ్బారావు గారు కానీ, అట్నే ఎంఎస్ మణికంట్ గారు, వీళ్ళంతా కూడా నాకు బాగా సహకరించారు ఈ సినిమాని. అట్లా నటీనటులుగా కూడా చాలా బాగా అద్భుతం చేశారు. పాటలు కూడా సీతారాం చౌదరి గారు చాలా అద్భుతంగా ఆయన రాశారు. మా మెయిన్ డైరెక్టర్ శంకర్ మహాదేవ్ కూడా చాలా గొప్పగా చేశారండి. కెమెరామ్యాన్ గిరి గారు కానీ, మా టెక్నీషియన్స్ అంతా కూడా నాకు చాలా సపోర్ట్ చేశారు, చాలా అద్భుతంగా వాళ్ళు నాకు వర్క్ చేశారు. వాళ్ళందరికీ మనస్ఫూర్తిగా నేను కృతజ్ఞత తెలుపుకుంటున్నాను. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సో మచ్ సార్, థ్యాంక్ యూ. మీడియా మిత్రులందరూ కూడా ఎంతసేపు వెయిట్ చేసి మా యొక్క స్పీచ్ విన్నందుకు చాలా థ్యాంక్స్ చెప్తూ థ్యాంక్ యూ సో మచ్ అండి.